నూతనంగా ప్రమాణాలు చేసి బాధ్యతలు తీసుకున్న వారికి శుభాకాంక్షలు తెలియజేసి దిశా నిర్దేశం చేసిన మాజీ మంత్రి హరీష్ రావు గారు. ముందుగా మన చైర్పర్సన్ రోజారాణి గారికి, గౌరవ జెడ్పీటీసీ సభ్యులు, కోఆప్షన్ సభ్యులందరికీ ఈరోజు పదవీ ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా హృదయపూర్వకంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఎందుకంటే మీరు చరిత్ర పుట్టిన ఒక కొత్త జిల్లాలో తొలి జెడ్పీ చైర్మన్ ఎవరు, తొలి జెడ్పీటీసీ ఎవరంటే మీ పేరే ఉంటుంది. తర్వాత ఎంతమంది వచ్చినా మొట్టమొదటి వారిగా మాత్రం మీరు చరిత్ర పుటలో నిలబడిపోతారు. మన ఈసారి నేను ఇక్కడ కూర్చొని చూస్తూ ఉంటే మీ అందరినీ, చాలా మంచి టీం వచ్చింది ఇక్కడ. ఇందులో 23 మంది జెడ్పీటీసీలు, ఇద్దరు కోఆప్షన్ సభ్యులను చూస్తే అందరూ కూడా ప్రజా జీవితంలో మంచి అనుభవం కలిగినటువంటి వాళ్ళే ఉన్నారు, బాగా చదువుకున్నటువంటి విద్యావంతులు ఉన్నారు. మన ఎంపీపీ రోజా శర్మ గారు గతంలోనే చిన్నపోడూరు మండల పరిషత్ అధ్యక్షురాలిగా మండలాన్ని చాలా బాగా నిర్వహించినటువంటి వ్యక్తి, అంటే సభను ఎలా నిర్వహించాలో అనుభవం కలిగినటువంటి వ్యక్తి. వారు విద్యావంతురాలు, ఉపాధ్యాయురాలిగా కూడా బాగా పనిచేసి సామాజిక అవగాహన, సామాజిక స్పృహ కలిగి మంచి చైతన్యం కలిగినటువంటి ఒక మంచి కుటుంబం నుంచి ఉన్నటువంటి వ్యక్తి. సో డెఫినెట్ గా వారు ఈ సభను చాలా ఉందాగా గొప్పగా జిల్లా అభివృద్ధి పథంలో నడిచే విధంగా నడిపిస్తారనే విషయంలో నాకు ఎలాంటి సందేహం లేదు. తప్పకుండా మీ అందరి అనుభవం ఈ జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించడంలో, ఈ జిల్లాలో మంచి అర్థవంతమైనటువంటి చర్చలు జరిగే విధంగా, చర్చ నిర్మాణాత్మకంగా ఉండాలి, ప్రశ్న పనికొచ్చే విధంగా ఉండాలి. మనము హెడ్లైన్స్ కోసం కాకుండా ఆ చర్చ అనేటువంటిది సభలో జరుగుతుంది అంటే, రేపు జిల్లా పరిషత్ మీటింగ్ ఉంది అంటే అధికారులు మొత్తం ప్రిపేర్ అయి రావాలి. లేదు, ఇది నిర్మాణాత్మకమైనటువంటి చర్చ జరుగుతుంది, డెఫినెట్ గా అడుగుతారు, ప్రోగ్రెస్ అడుగుతారు. పోయిన జెడ్పీ మీటింగ్ లో జరిగినటువంటి చర్చ మరి వాటి ఫస్ట్ దానిలో రివ్యూ చేసుకోవాలి. మనం లాస్ట్ జిల్లా పరిషత్ ఎజెండా ఏముండే, దాంట్లో ఏం హామీలు ఇచ్చిండు, అవి అమలైనయా కాలేదా, ముందు దాని మీద మాట్లాడిన తర్వాత ఈ మీటింగ్ యొక్క ఎజెండా స్టార్ట్ కావాలి. అప్పుడు జవాబుదారీతనం అనేటువంటిది పెరుగుతుంది. ఎప్పుడైతే జవాబుదారీతనం ఉంటుందో తప్పకుండా మంచి నిర్మాణాత్మకమైనటువంటి పనులు, ఫలితాలు మనం రాబట్టేటువంటి అవకాశం ఉంటుంది. సో అట్లా మీరు ఒక పాజిటివ్ డైరెక్షన్ లో వెళ్దాం. లెట్ అస్ నాట్ డిస్కస్ నెగటివ్ యాంగిల్లో మనం వెళ్తే ఏమైందంటే దానివల్ల ప్రతిఫలం రాదు. మన చర్చ కానీ మన పనితీరు కానీ ఒక పాజిటివ్నెస్ ను డెవలప్ చేయాలి, ఇతరులకు ఆదర్శంగా ఉండాలి. మన ముఖ్యమంత్రి గారు జిల్లాలో ఉన్న కనుక అరే సిద్దిపేట జిల్లా పరిషత్ ఇంత బాగా నడుస్తుంది, ఇంత మంచి టీం వర్క్ జరుగుతూ ఉంది అనేటువంటి ఒక పాజిటివ్ డైరెక్షన్ లో ఈ జిల్లాను తీసుకుపోవాలి. మన అదృష్టం ఏంటంటే మంచి కలెక్టర్ గారు, వన్ ఆఫ్ ద బెస్ట్ కలెక్టర్ ఇన్ ద స్టేట్. ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ఏ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో కూడా ఏం చెప్తారంటే, వెంకటరామ రెడ్డి గారు చూసి సిద్దిపేటలో జరిగినట్టు మీ జిల్లాలో జరగాలని చెప్పేంత గొప్ప కలెక్టర్ గారు మనకు దొరకడం. అంటే ఈజ్ మోర్ ప్రాక్టికల్, థియరిటికల్ కంటే కూడా ప్రాక్టికాలిటీ పైన బాగా అవగాహన ఉంది కనుక మంచి కోఆపరేషన్ మీ అందరికీ కూడా దొరుకుతుంది. అధికారులు కూడా, మనం అధికారుల మీద కోపానికి వస్తే పని జరుగుతుంది అనుకోవద్దు ఎప్పుడు కూడా. అధికారులతో ఎంత మంచితనంతో, ప్రేమభావంతో మనం పనిచేసినప్పుడు ఎక్కువ ఫలితాలు రాబట్టగలుగుతాం. మనం ప్రేమతో ఎక్కువ పొందగలుగుతాం తప్ప ఒక మాట గట్టిగంటేనో, నోరు జారితే వెనక్కి తీసుకోలేము. మాట నాలుక అనేది చాలా చాలా దాన్ని మనం కంట్రోల్లో పెట్టుకోగలిగితే మంచి నాయకులుగా మీరు ఎదగగలుగుతారు, మంచి ఉన్నతమైనటువంటి స్థితికి మీరు చేరుకోగలుగుతారు, భవిష్యత్తు ఇంకా బాగా సాధించగలుగుతారు. ఎప్పుడైనా ప్రేమపూర్వకంగా పనిని ఎక్కువ సాధించుకోవచ్చు అనేటువంటి టీం వర్క్ కూడా ఇంపార్టెంట్. యాజ్ జెడ్పీటీసీస్ మీ సర్పంచులు, మీ ఎంపీటీసీలతో మీరు ఎంత కలిసి ఉంటే అంత ఎక్కువ ఫలితాన్ని రాబట్టగలుగుతారు. మీ మండల అధికారులు, మీ మండలంలో ఉండేటువంటి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో కలిసిపోగలిగినప్పుడు మీరు మంచి ఫలితాలు సాధించగలుగుతారు. చాలా ఓపికతోని ప్రతి ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొంటూ ప్రజాప్రతినిధుల సహకారం పరస్పరం ఉంటుంది, ఏది కూడా ఒకవైపు ఉండదు. మనము వారి గౌరవాన్ని ఇవ్వాలి, మనము వారి నుంచి గౌరవాన్ని పొందాలి. చిన్న పెద్ద అనే భేదాభిప్రాయాలు ఉండడానికి వీలు లేదు. నేను జెడ్పీటీసీని సర్పంచ్ గారు చిన్నోడను, లేదా మేము ఎమ్మెల్యేను జెడ్పీటీసీ గారు చిన్నోడని నేను కూడా అనుకోవద్దు, మీరు కూడా సర్పంచ్ చిన్నోడని అనుకోవద్దు. ఇట్స్ ఎ టీమ్ వర్క్. వీ షుడ్ నాట్ ఫీల్ దట్ ఒకరు పెద్ద ఒకరు చిన్న అనుకోండి. మన స్థాయి ఏదైనా మనందరం ప్రజల యొక్క సేవకులం. ప్రజా సేవకులుగా ప్రజలు అవకాశం కల్పిస్తే ప్రజా ప్రతినిధులుగా మనం ఇక్కడ ఈ సభలో కూర్చున్నాం. మనం పాలకులం కాదు, సేవకులం అనుకొని పనిచేయగలిగితే, మనము నేను కాకుండా మేముగా పనిచేస్తాము అనుకుంటే తప్పకుండా మంచి ఫలితాలు మనం పొందగలం.